స్పెషల్ కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. ఈ రోజున చాలా చక్కటి మాట, దైవం చెప్పినటువంటి ఒక మాట తెలియజేస్తాను. ఆయన దివ్య గ్రంథం దివ్య ఖురాన్లో, దివ్య ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయండి. అందులో 22వ అధ్యాయంలో 31వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మనిషి ఏ విధమైనటువంటి పద్ధతిని ధర్మాన్ని విధానాన్ని అనుసరించాలి. ఇప్పుడు చెప్తున్నాడు, ఏకాగ్రతతో సృష్టికర్త అయినటువంటి అల్లాహకు దాసులుగా ఉండండి. దైవత్వంలో ఆయనకు ఎవరిని కూడా భాగస్వాములు చేయకండి. ఇతరులను ఆయనకు ఎవరైతే భాగస్వాములుగా చేస్తాడో వాడు ఆకాశం నుండి క్రిందకు పడిపోయినట్లే. పక్షులైనా అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అయినా అతన్ని ముక్కలు ముక్కలు చేసే ప్రదేశానికి విసిరివేస్తుంది. ముక్క ముక్కలు అయ్యే ప్రదేశానికి అయినా విసిరివేస్తుంది. మహాశ్రారా, ఒక సవ్యమైనటువంటి సరైనటువంటి స్పష్టమైనటువంటి మార్గం ఒక్కటే ఉంటుంది. ఏమంటే అనేక మార్గాలు ఉండవు, ఎందుకంటే దైవం అనేవాడు ఒకడు కాబట్టి ఆయన చేరే మార్గం కూడా ఒకటే ఉంటుంది. మనం ఎవరిని ఆరాధించినా ఒకటేనండి, అన్నీ కూడా సముద్రాల్లో కలుస్తాయని చెప్పేసి మనం వినడానికి చెప్పుకోవడానికి చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని మార్గాలు లేవు. ఏమండి, మార్గం ఒకటే, దైవాన్ని చేరే మార్గం ఒకటే. అదేమిటంటే దైవం ఒకటి తెలియజేస్తున్నాడు, ఏకాగ్రతతోటి ఆయన ఒక్కనికి మాత్రమే దాసులు అవ్వండి, సిరికి దాసులు కాకండి. బైబిల్ అదే చెప్తుంది, ఇద్దరు దాసులు కాకండి అంటారు క్రీస్తు యేసువారు. అంటే దైవానికి, సిరికి అంటే డబ్బుకి, డబ్బుకు దాసోహం కాకండి, మీరు దైవానికి మాత్రమే దాసోహం అవ్వండి. మహాశివారా, కాబట్టి దైవానికి ఏకాగ్రత చిత్తంతో, అంటే పూర్తి అయినటువంటి కాన్సన్ట్రేషన్ తోటి ఆయన ఒక్కనికి మాత్రమే దాసులుగా ఉండండి. దైవత్వంలో ఎవరిని కూడా ఆయన భాగస్వాములుగా చేయకండి. అది మనిషి కావచ్చు, లేకపోతే ఒక జంతువు కావచ్చు, జీవి కావచ్చు, మనకు తెలియనటువంటి ఒక స్వరూపం కావచ్చు, లేకపోతే మనకు బాగా ఇష్టమైనటువంటి రాజకీయ నాయకులు, లేకపోతే ఆటగాళ్ళు పాటగాళ్ళు, లేకపోతే సినిమా హీరోలు, ఎవరైనా కావచ్చు, ఆయనకు సమానులుగా ఎవరిని కూడా నిలబెట్టకండి, తల్లిదండ్రులైనా కూడా. ఎందుకంటే ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయనకు ఎవరైతే భాగస్వాములను కల్పిస్తాడో వారికి పర్యావసరణాన్ని పరిణామాన్ని దైవం తెలియజేస్తున్నాడు. ఆకాశం నుండి క్రిందకు పడిపోయినట్లే, ఆకాశం క్రిందకు పడిపోతే ఏమవుతుంది, ముక్క ముక్కలు అయిపోతాడు, గాలైనా విసురు కొడుతుంది, లేకపోతే పక్షులైనా, పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులు గ్రద్దలు లాంటివి, ఇవి తండుకలైనా పోతాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పాపం చేయకండి, పొరపాటు కూడా కాదు, పాపం చేయకండి. దైవం యొక్క కారుణ్యానికి దూరంగా తీసుకునిపోయే పాపము, స్వర్గం నుండి మిమ్మల్ని దూరంగా తీసుకునిపోయే పాపము, నరకంలోనికి మిమ్మల్ని తోసివేసే పాపం ఏమిటి, దైవానికి సాటి సమానము భాగస్వామ్యాన్ని కల్పించకండి. సర్వేజన సుఖనుభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.